టిఆర్ఎస్ ప్రభుత్వం శాసనసభలో ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు ఆమోదం పొందింది. తెలంగాణలో ఇప్పుడున్న యూనివర్సిటీలు సరిపోలేదని, మరో 6 ప్రైవేట్ యూనివర్సిటీలు అవసరమని చెప్పేసి భావించారా? ఒకవేళ ఇప్పుడున్న యూనివర్సిటీలు సరిపోకపోతే ప్రభుత్వమే మరికొన్ని యూనివర్సిటీలు ప్రారంభించవచ్చు. ప్రైవేట్ యూనివర్సిటీల గురించి ఎందుకు ఇంత మక్కువ? 6 ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతిస్తూ బిల్లు అనుమతి పొందారు, ఆమోదం పొందారు. ఒకవైపు ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి చరిత్రాత్మకమైనటువంటి ప్రఖ్యాతిగాంచినటువంటి యూనివర్సిటీలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. ప్రభుత్వం శీత కన్నేసింది, నిధులు కేటాయించట్లేరు. ఉస్మానియా యూనివర్సిటీనే తీసుకుందాం. ఎంతటి చారిత్రాత్మకమైనటువంటి యూనివర్సిటీ అది! ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమం సాగుతున్న కాలంలో ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఉద్యమం సాగుతూ ఉంటే నేటి ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత ఆ రోజు ఉద్యమ కాలంలో ఉస్మానియా యూనివర్సిటీ గొప్పతనం గురించి ఎన్ని మాటలు చెప్పారు. మరి ఆ గొప్ప యూనివర్సిటీ ఇప్పుడేమైంది? ఉస్మానియా యూనివర్సిటీని గురించి ఏమాత్రం పట్టించుకునే స్థితిలో పాలకులు లేరు. దాదాపు అన్ని శాఖల్లోనూ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్న తర్వాత, టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్న తర్వాత, ఇక విద్యార్థిని విద్యార్థులు ఆ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు తీసుకొని ఏం చదవగలుగుతారు? 1-2 పోస్టులు ఖాళీ ఉండడం కాదు, 100 ప్రొఫెసర్ పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, 100 సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి. ఒక్క ఉస్మానియా యూనివర్సిటీ కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలన్నింటిలోనూ 2000కు పైగా ఇలాంటి పోస్టులు ఖాళీ ఉన్నాయి. అంటే ఇప్పటికే ఉన్న యూనివర్సిటీల్లో బోధనా బోధనేతర సిబ్బంది ఖాళీ పోస్టులన్నీ ఖాళీగానే ఉంచి, ఏండ్ల తరబడి వాటిని ఫిలప్ చేయకుండా, పాఠాలు చెప్పేటువంటి నాథులు లేకుండా, యూనివర్సిటీలకు నిధులు ఇవ్వకుండా ఎండబెట్టి, అక్కడ విద్యార్థిని విద్యార్థులు చదవట్లేరు, స్టాండర్డ్స్ పడిపోతున్నాయి, ప్రమాణాలు పడిపోతున్నాయని చెప్పేసి రాళ్ళేసేటువంటి పని పాలకులే చేస్తే దీనికి బాధ్యత ఎవరిది? ఎవరి పాలనలో అట్లా తయారవుతున్నాయి? మీ పాలనలోనే అట్లా తయారవుతున్నాయి కదా, మీ పని వల్లనే అట్లా తయారవుతున్నాయి కదా, మీ నిర్వాహకం వల్లనే అట్లా తయారవుతున్నాయి కదా. మీరు నిధులు కేటాయించకపోవటం వల్ల, మీరు ఖాళీ పోస్టులు భర్తీ చేయకపోవటం వల్ల, మీరు పాఠాలు చెప్పేటువంటి సౌకర్యాలు కల్పించకపోవటం వల్ల, మీరు ప్రయోగశాలల్లో తగినటువంటి సౌకర్యాలను కల్పించకపోవటం వల్లనే కదా ఇవన్నీ జరుగుతున్నది. ఇప్పటికే జరుగుతున్నది ఏమిటి? కాస్తో కొస్తో డబ్బులు పెట్టగలిగిన వాళ్ళందరూ, ఉన్నత సామాజిక తరగతులకు చెందినటువంటి వాళ్ళందరూ, దేశంలో ఎక్కడ మంచి యూనివర్సిటీ ఉంటే, ఎక్కడ మంచి విద్యా సంస్థ ఉంటే అక్కడికి డబ్బులు పెట్టి చేరిపోతున్నారు. ఏ ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, శాతవాహన కావచ్చు, తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు, మరొకటి కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగంలో నడుస్తున్నటువంటి యూనివర్సిటీల్లో మిగిలిందెవరు? బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పేద కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులే అత్యధికంగా ఈ యూనివర్సిటీల్లో చేరారు. కాబట్టి వీళ్ళందరూ ఎవరికి పుట్టిన బిడ్డలు అన్నట్టుగా చూస్తున్నది ప్రభుత్వం. వీళ్ళ గురించి పట్టించుకునేటువంటి స్థితిలో లేదు ప్రభుత్వం. పేద కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు, బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు వీళ్ళ గురించి పట్టించుకునే ఎంత, పట్టించుకోకపోతే ఎంత అనేటువంటి ధోరణి ఈరోజు ప్రభుత్వం ప్రదర్శిస్తూ ఉన్నది. అందుకే ఆ యూనివర్సిటీలకు నిధుల విషయంలో కానీ, పోస్టులు నింపడం విషయంలో కానీ ఏమాత్రం శ్రద్ధ పెట్టట్లేదు. అంతేకాదు, పాలనా యంత్రాంగం గురించి కూడా పట్టించుకోని పరిస్థితి. సుదీర్ఘకాలం వైస్ ఛాన్సలర్ నియమించడానికి కూడా ప్రభుత్వం సిద్ధపడట్లేదు. వైస్ ఛాన్సలర్ పోస్టులు కూడా ఖాళీ ఉంచిన తర్వాత తలలేని మొండెం ఎంతకాలం బతుకుతుంది? అంటే మొత్తం పాలనా యంత్రాంగం నిర్వీర్యం అవుతుంది, వైస్ ఛాన్సలరే ఉండరు, తాత్కాలికంగా ఎవరో ఒకరు ఛార్జ్ తీసుకొని ఉన్న 4 రోజులు ఏదో ఒకటి నడిపిస్తూ ఉంటారు. రెండోవైపు బోధనా బోధనేతర సిబ్బంది మొత్తం ఖాళీలు, ప్రభుత్వం నిధులు ఇవ్వదు, హాస్టల్స్లో విద్యార్థిని విద్యార్థులకు పెట్టడానికి అవసరమైనటువంటి భోజన ఖర్చులకు సరిపడే నిధులు కూడా ఉండవు, ఆ మెస్సుల్లో పనిచేస్తున్న మెస్ వర్కర్లకు కూడా జీతాలు ఉండవు. ఉస్మానియా యూనివర్సిటీ లాంటి చోట చూస్తే జరుగుతున్నది ఏంటి? ఫుడ్ వర్కర్స్ అంటున్నారు వాళ్ళని, వాళ్ళకు ఒక ముద్దు పేరు ఫుడ్ వర్కర్స్. అంటే అక్కడే తింటారు, అక్కడే పనిచేస్తారు, ఇంకా జీతం ఉండదు. ఇది నైజాం సర్కారులో ఉన్న వెట్టిచాకిరి లాంటిది తప్ప మరొకటి కాదు. ఫుడ్ వర్కర్ ఏమిటి?
ఇది ఏండ్ల తరబడి నడుస్తోంది. అయితే ఇది తెలంగాణ వచ్చిన తర్వాతనే మొదలైంది కాదు, ఉమ్మడి రాష్ట్రంలోనే ఉన్నది. మరి తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ కదా ఇది మార్చదని చెప్పేసి అనుకుంటాం కదా, మరి బంగారు తెలంగాణలో కూడా అది ఎందుకు కొనసాగుతున్నది? దీనికి సమాధానం చెప్పాలి కదా ప్రభుత్వం. అందుకని ఒకవైపు తెలంగాణ వచ్చిన తర్వాత నిజామాబాద్లో యూనివర్సిటీ పెట్టినాం, కరీంనగర్లో యూనివర్సిటీ పెట్టినాం, ఇంకా ఇతర జిల్లాల్లో కూడా యూనివర్సిటీలు పెడతామని చెప్పేసి జనాన్ని మభ్యపెట్టినటువంటి పాలకులు ఇప్పుడు ఆ విశ్వవిద్యాలయాల మీద ఎందుకు శీత కన్నేశారు? వేసి ఇప్పుడున్న యూనివర్సిటీల్లో చదువులు సట్టుబండలేనియట, చక్కగా నడుస్తలేవట, కాబట్టి ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతినిస్తున్నామని చెప్పేసి అన్నారు. ప్రైవేట్ యూనివర్సిటీల గురించి చెబుతూ అసలు విషయం చౌకబురు చల్లగా చెప్పారు. ప్రైవేట్ యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు ఉండవు, ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఫీజు రీయింబర్స్మెంట్ ఉండదు. అంటే రిజర్వేషన్లు ఉండక ఫీజు రీయింబర్స్మెంటు ఉండక, అంటే ప్రైవేట్ యూనివర్సిటీలు మీరు ఎవరి కోసం పెడుతున్నారు? డబ్బులు చెల్లించి చదువులు కొనుక్కోగలిగిన వాళ్లకు మాత్రమే. సమాజంలో సామాజిక అసమానతల్ని రూపుమాపేటువంటి లక్ష్యం ఇక ప్రభుత్వానికి ఉండదన్నమాట. అగ్రవర్ణాలు ధనికులు మాత్రమే చదువుకోవడానికి అవకాశం ఏర్పడుతుందన్నమాట. మరి పేదలు బడుగు బలహీన వర్గాలు ఎక్కడ చదువుకోవాలి అని అంటే బల్పాలు లేని స్కూళ్ళల్లో చదువుకోవాలి, పలకలు లేని స్కూళ్ళల్లో చదువుకోవాలి, చాక్పీసులు లేని బోర్డుల మీద రాసుకోవాలి. ఆ స్థితి ఇప్పుడు యూనివర్సిటీల స్థాయికి కూడా పెరిగింది. ప్రొఫెసర్లు ఉండకుండా, అసోసియేట్ ప్రొఫెసర్లు ఉండకుండా, బోధనేతర సిబ్బంది ఉండకుండా, ప్రయోగశాలల్లో పరికరాలు ఉండకుండా, లైబ్రరీల్లో సౌకర్యాలు ఉండకుండా, మెస్సుల్లో భోజనం ఉండకుండా, మీరు ఏం చదువుకుంటే అక్కడ చదువుకోండి అని చెప్పేసి అంటున్నారు. అంటే బడుగు బలహీన వర్గాలు, నిరుపేద విద్యార్థిని విద్యార్థుల గురించి ప్రాథమిక విద్య దగ్గర నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు కూడా పక్షపాతమే కొనసాగుతూ ఉంది. బంగారు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ పక్షపాతం మరింత బహిరంగంగా సాగుతూ ఉంది. ఉన్నోళ్ల కోసమే తప్ప లేనోళ్ల కోసం చదువులు ఉండవు అనేటువంటి పద్ధతుల్లో రాష్ట్ర పాలకులు మాట్లాడటం, అందున తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమ నాయకత్వమే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి బిల్లులు తేవటం, ఇలాంటి విధానాలు అమలు జరపటం దారుణం తప్ప మరొకటి కాదు. ఇది తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేయటమే. తెలంగాణ వచ్చిన కొత్తలో ఏం చెప్పారు? నిర్బంధోచిత విద్య గురించి మాట్లాడారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నారు. ఇప్పుడు కేజీ టు పీజీ ఉచిత విద్య అంటే ఇదేనా? పీజీ స్థాయిలో ప్రైవేటు యూనివర్సిటీలు ప్రారంభించి డబ్బులున్నోడికే చదువుకునేటువంటి అవకాశం కల్పించి మరి కేజీ టు పీజీ నువ్వు ఎక్కడ అమలు జరుపుతున్నట్టు? ఇంతకంటే మోసం ఇంకేమన్నా ఉంటుందా? వాగు దాటేదాకా ఓడమల్లయ్య, వాగు దాటిన తర్వాత బోడిమల్లయ్య అన్నట్టుంది. తెలంగాణ ఉద్యమ కాలంలో అంత చేస్తాం ఇంత చేస్తామని చెప్పారు. ఇప్పుడు తెలంగాణ వచ్చింది, 6.5 ఏళ్ళైంది, రెండోసారి కూడా ఎన్నుకున్నారు కాబట్టి ఇక నన్ను చేసేదే ఉంది, నేనేం చేస్తే అదే చెల్లుబాటు అవుతుంది అనేటువంటి పద్ధతుల్లో పాలకులు వ్యవహరిస్తే ప్రజలు కళ్ళు తెరిచేంతవరకే ఇలాంటి ఆటలు సాగుతాయి. ఒకసారి ప్రజలు చైతన్యవంతులైతే, ప్రజలు కళ్ళు తెరిస్తే పాలకుల సంగతి ప్రజలే తేల్చుతారు. అందుకని ఇప్పటికైనా తెలంగాణ పాలకులు ఆలోచించుకోవాలి. ప్రజలను మోసగించొద్దు, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి, ప్రజల పట్ల నిబద్ధతతో వ్యవహరించాలి. చూద్దాం.